లైగర్ ఆగ్ లగాదేంగా అని చెప్పేసి విజయ్ దేవరకొండ బాక్సాఫీసుని మంటలు మండిస్తున్నాడు నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఎందుకంటే భయంకరమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు మనం దాని వివరాలు ఒకసారి తెలుసుకుందాము నైజాం అంటే తెలంగాణ ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అమ్మారు సినిమా రైట్స్ని ఇంకోటి సీడెడ్ అంటే రాయలసీమ వచ్చేసి తొమ్మిది కోట్లకు అమ్మారు మొత్తం ఇది మొత్తం థియేట్రికల్ బిజినెస్ అనమాట ఓన్లీ థియేట్రికల్ బిజినెస్ ఓకే ఇంకా ఆంధ్ర వచ్చేసి ఆంధ్రాలో సినీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు పెద్దది కాబట్టి ఇరవై ఎనిమిది కోట్లకి అమ్మారు సో అలా మనకు ఏపీ తెలంగాణ రెండు కలిపితే అరవై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఇక కర్ణాటకలో మన తెలుగు ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఐదు కోట్ల ఇరవై లక్షలకు అమ్మారు ఇక తమిళనాడులో మనవలు ఎవరు ఉండరు అయినా కూడా రెండున్నర కోట్లకు అమ్మారంటే చాలా గొప్ప విషయము ఇంకా కేరళ అంటే చాలా చిన్నది కాబట్టి అయినా కూడా అక్కడ కోటి ఇరవై లక్షలకు అమ్మారు ఇక ఓవర్సీస్ అంటే వేరే దేశాల బిజినెస్ మొత్తం కలిపితే ఏడు కోట్ల యాభై లక్షలు చాలా గొప్ప విషయం ఇది ఇక నార్త్ ఇండియా అంటే మన సౌత్ ఇండియాలో కాకుండా మొత్తం నార్త్ ఇండియా హిందీ రాష్ట్రాలు అక్కడ మొత్తం హిందీ వెర్షన్ నడుస్తుంది అక్కడ మాత్రం పది కోట్లకు బిజినెస్ అయింది అంటే పది కొనేసుకున్నారు కొనేసుకున్నారన్నమాట రైట్స్ మామూలు విషయం కాదు ఇది సో ఇట్లా వరల్డ్ వైడ్గా చూసుకుంటే లైగర్ సినిమాకి ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది కోట్ల నలభై లక్షలకి సినిమాని అమ్మేశారు అంటే పూరి జగన్నాథ్ గారు దగ్గరికి ఆల్రెడీ ఇంత డబ్బులు వచ్చి చేరింది అనమాట సో సినిమాకి అయిన ఖర్చు దాదాపు రెండు వందల కోట్ల వరకు అని చెప్తున్నారు మరి ఇప్పుడు నా ఎన ఎనభై ఎనిమిది కోట్లు నలభై లక్షలు అమ్మారంటే ఆ కొన్న వాళ్ళందరూ లాభపడాలంటే ఇది దగ్గర దగ్గర మనకు తొంభై కోట్లు సినిమా వసూలు చేయాలి టికెట్స్ రూపంలో సో అప్పుడే ఇది అవుతుంది మరి సినిమా రేంజ్ని బట్టి చూస్తే మంచి టాక్ వస్తే మాత్రం ఈజీగా వసూలు చేస్తుంది నో డౌట్